ఉత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీశాఖ మరియు పెద్దపల్లి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని మూడో వార్డు పరిధిలో గల రైల్వే స్టేషన్ రోడ్లో ఆదివారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనతో పట్టణ మరియు పల్లె ప్రగతి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో జిల్లా అటవీశాఖ మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాన మరియు పట్టణాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించడం వల్ల పచ్చదనం పెరిగి వాతావరణ మార్పుకు కారణమైందన్నారు. అలాగే 7.7% గ్రీనరీ పెరిగిందన్నారు. ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశంలోనే ఒక వినూత్నమైన ఆలోచనతోని పట్టణ ప్రగతి కార్యక్రమం మరియు పల్లె ప్రగతి కార్యక్రమాలు తీసుకొని దీన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా దాంతోపాటు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా అటవీ అధికారి గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవ చైర్పర్సన్ గారు డాక్టర్ మమతా రెడ్డి గారు మరియు గౌరవ కమిషనర్ గారు శ్రీ తిరుపతి గారు మరియు మున్సిపల్ సిబ్బంది అలాగే జిల్లా అటవీ సిబ్బంది వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి స్థానిక గౌరవ సబ్ కౌన్సిలర్ గారు ముఖ్యమంత్రి గారు మరియు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. వారందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆలోచనతో గ్రీనరీని పెంచాలి, పచ్చదనాన్ని పెంచాలి, చెట్లు నాటాలి, తద్వారా అనేకమైనటువంటి వాతావరణ మార్పులకు కారణం కావాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని అమలు చేయడం జరుగుతా ఉంది. ఇవాళ దాని మూలంగానే ఇవాళ గతంలో కంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 7.7% మరి గ్రీనరీ పెరిగిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇది ఒక మనం చెప్పడమే కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలు దీన్ని నిర్ధారించి చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ పట్టణాలు పల్లెలు బాగుండాలి, పట్టణ మరియు పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా మరి శుభ్రతను, చెట్లు నాటే కార్యక్రమాన్ని, మౌలిక వసతుల కల్పన వీటన్నిటి ద్వారా ప్రజలు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచనతో అభివృద్ధి కరపరంగా ఆలోచనతో ఉండాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, డిఎఫ్ఓ శివయ్య, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్ బిక్షపతి, డిఆర్ఓ రమేష్, ఎఫ్ఎస్ఓ అసన్ ఖాన్, ఎఫ్బిఓలు వాయుకుమార్, కృష్ణస్వామి, మాధురి, మున్సిపల్ ఆర్ఓ తిరుపతి, ఏఈ సతీష్, టిపిఎస్ అభినవ్, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి, వార్డ్ ఇన్ఛార్జ్ శ్రావణ్ కుమార్, ఆర్పి స్వప్న తదితరులు పాల్గొన్నారు.